हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्ट वीडियो में मैं डिस्कस टॉपिक एपीएससी 2022 रिलेटेड प्लेसमेंट्स कोसम यूनिवर्सिटीज आर प्राइवेट कॉलेज इंदुलो एज बेस्ट अन्नदान गुरिंची इवाल्टी वीडियो मैं क्लारिटी डिस्कस ट्राई चेद्दाम। काबट्टी वीडियो अनेदी चाला इंट्रेस्टिंग यूजफुल गा उंटदी, पूर्तिगा चूडडानिकि ट्राई चेयंडि। इक टॉपिक अयिते स्टार्ट चेसे मुंदु ना चिन्न रिक्वेस्ट एंटंटे, इप्पटिवरकु मन तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल नि मीरु एवरैना सब्सक्राइब चेयकोकुंडा चूस्तुन्नट्लयिते मीकु यूजफुल अय्ये इलांटि एन्नो वीडियोस कोसम अयिते सब्सक्राइब चेसुकोंडि। फ्रेंड्स, इक टापिक मेन एपीएससी 2022 रिलेटेड प्लेसमेंट्स कोसम इक्कड़ गुर्तुपेट्टुकोंडि, जस्ट नेनु प्लेसमेंट्स अन्न फैक्टर नि बेस चेसुकोनि एदि बेस्ट अन्न चेप्पडम अयिते जरुगुतुंदि। अंते कानी मनकु फीस परंगा कानी इंका अडिशनल एक्टिविटीज परंगा नेनैते कंपेयर चेयट्लेदु, अवन्नी कूडा स्किप चेसि जस्ट प्लेसमेंट्स परंगा मात्रमे एदि बेस्ट अन्नदि मनं कोंतवरकु डिस्कस अयिते चेसुकुंदां। मेन गा मनकु प्लेसमेंट्स परंगा एलांटि चोट एक्कुवगा प्लेसमेंट्स उंटायन्न तेलुसुकोवडानिकि मुंदु मनकु असल एलांटी टाइप ऑफ कॉलेज उन्नायन्नदी चाला चाला इंपॉर्टेंट। फर्स्ट एंटे यूनिवर्सिटीज गुर्तुपेट्टुकोंडि, फर्स्ट यूनिवर्सिटीज, आ तर्वात सेकंड एंटे यूनिवर्सिटीज किंद अफिलिएटेड कॉलेज अयिते उंटायि कदा, अवि अफिलिएटेड प्राइवेट कॉलेज अन्नमाट, अंटे प्राइवेट कॉलेज। इक थर्ड एंटे अंदरिकी तेलिसिंदे आईआईएम्स अन्नमाट, इदोकटि। आ तर्वात फोर्थ एंटे मनकु यूनिवर्सिटीज काकपोते अटानमस यूनिवर्सिटीज अन्नमाट, अवि मनकु वेरे योक्क पर्टिक्युलर यूनिवर्सिटीज तो संबंधं लेकुंडा వాటికి వాటే అటానమస్ అయితే ఉంటాయి। అట్లా అటానమస్ యూనివర్సిటీస్ మనకు ఇట్లా ఫోర్ కేటగిరీస్ అయితే ఉన్నాయి। ఇక్కడ థర్డ్ దాంతో పాటు ఫోర్త్ ఈ టూ ఏవైతే ఉన్నాయో ఇందులో హ్యూజ్ ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి। ఇందులో చదివిన వాళ్ళు మాక్సిమం జాబ్స్ అయితే ఎవర్ చేయరు, వాళ్ళు ఓన్గా కంపెనీ స్టార్ట్ చేసేంత క్యాపబిలిటీ వాళ్ళకి అయితే వచ్చేస్తుంది। కాబట్టి ఐఐఎంస్ అండ్ అటానమస్ యూనివర్సిటీస్ గురించి మనం అయితే స్కిప్ చేద్దాం, ఎందుకంటే ఈ అన్నిటితో కంపేర్ చేస్తే ఆ రెండు కూడా ఎనీ టైం టాప్లోనే ఉంటాయి। ఆ యొక్క రెండు దానిలలో జాయిన్ అయిన వాళ్ళకి ఇంకా అసలు వాళ్ళ లైఫ్ ఎనికి చూసుకో అవసరం అయితే ఉండదు। కాబట్టి ఆ టూ గురించి స్కిప్ చేద్దాం। ఆ తర్వాత మెయిన్ గా జస్ట్ మనకు యూనివర్సిటీస్ అంటే త్రూ ఐసెట్ ద్వారా ఎలాంటి దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు అంటే యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వచ్చు। ఆ తర్వాత నెక్స్ట్ యూనివర్సిటీస్ కింద అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజ్ ఉంటాయి కదా, ఈ ప్రైవేట్ కాలేజ్ ఇట్లా ఈ టూ టైప్ ఆఫ్ కాలేజ్ తో జాయిన్ అవ్వచ్చు। కాబట్టి ఈ రెండు మధ్యనే ఇప్పుడు మనం కంపారిజన్ అయితే చూద్దాం। ఇక్కడ ఫస్ట్ యూనివర్సిటీస్ బిహేవియర్ అయితే మనం అయితే గమనిద్దాం। మెయిన్ గా యూనివర్సిటీస్ లో ఎలా ఉంటది అంటే మీరు ఎవ్రీడే కాలేజ్ అనేది వెళ్లాల్సి ఉంటుంది। కాబట్టి అట్లా ఏదైతే మనకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అంటే ఒక యూనివర్సిటీ ఒక ఎవ్రీడే కాలేజ్కి వెళ్లాల్సి ఉంటుంది అంటే ఖచ్చితంగా ఆ యొక్క యూనివర్సిటీస్కి కొంచెం రెప్యుటేషన్ అనేది యాడ్ అవుతుంది। అలా యాడ్ అయినప్పుడు దానికి ఆ యొక్క యూనివర్సిటీస్ పరంగా ఏవైతే మనకు ప్రిఫరబుల్ కంపెనీస్ అయితే ఉంటాయో అలాంటి కంపెనీస్ అంటే మోస్ట్ వర్తీ కంపెనీస్ అనేది ఆ యొక్క యూనివర్సిటీస్కి ప్లేస్మెంట్స్కి రావడానికి ఛాన్సెస్ అనేది ఉన్నాయి। కానీ ప్రైవేట్ కాలేజ్ మీరు కంపేర్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఎక్కువ ప్లేస్మెంట్స్ వస్తాయి కానీ వర్త్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అనేవి రావన్నమాట। అంటే ఇప్పుడు యూనివర్సిటీస్లో ఒక ఫైవ్ డ్రైవ్స్ జరిగాయనుకోండి, ఇక డ్రైవ్స్ అంటే ఇంటర్వ్యూస్ అనమాట, ఒక ఫైవ్ డ్రైవ్స్ జరిగాయనుకోండి, ప్రతి డ్రైవ్లోనూ మనకు మినిమం శాలరీ అంటే పరాణం ఎంత ఉంటుంది అంటే అట్లీస్ట్ 3.6 lakhs పరాణం అన్న శాలరీ అనేది మనకైతే ఉంటుంది। కానీ ప్రైవేట్ కాలేజ్ కంపేర్ చేసుకున్నట్టయితే మీకు ఒక 15 drives జరుగుతాయి కానీ ఒక్కొక్క డ్రైవ్కి సంబంధించి జస్ట్ 2 lakhs పరాణం లేదంటే 1.8 lakhs పరాణం ఈ మధ్యనే మనకు శాలరీస్ అనేవి మెయింటైన్ అవుతూ ఉంటాయి। కానీ ఇక్కడ ప్లేస్మెంట్స్ పరంగా చూసుకున్నట్టయితే మనకు ప్రైవేట్ కాలేజ్లు ఎక్కువగా వస్తాయి, బట్ కాకపోతే ఏంటంటే వర్త్ అనేది అంత ఎక్కువగా అయితే ఉండదు। కానీ యూనివర్సిటీస్లో మనకు తక్కువ ప్లేస్మెంట్సే ఉంటాయి బట్ కాకపోతే వర్త్ అనేది ఎక్కువగా ఉంటాయి। అంటే ఇక్కడ ప్రైవేట్ కాలేజ్లో మనకి చదివారనుకోండి జాబ్ అనేది వస్తుంది బట్ కాకపోతే శాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి। కానీ యూనివర్సిటీస్లో మీరు చదివారంటే జాబ్ అనేది తెచ్చుకోవడం కాంపిటీషన్ అనేది ఎక్కువగానే ఉంటుంది। కానీ వన్స్ మీరు స్కిల్ మెయింటైన్ చేసి జాబ్ కనుక మీకు వచ్చింది అనుకోండి ఖచ్చితంగా ఆ రేంజ్ ఆఫ్ శాలరీస్ అనేది మీకు రావటం అయితే జరుగుతుంది। కాబట్టి దీన్ని బట్టి మీరు ఎలా వెళ్ళాలి అన్నది డిసైడ్ అయితే అవ్వండి। కానీ ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రైవేట్ కాలేజ్ కనుక మీరు జాయిన్ అయ్యి అలా వెళ్తున్నారు అంటే కంప్లీట్గా ఓవరాల్ కాలేజ్ రన్ అయ్యేదే మీరు అయితే తీసుకోండి। ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ ఏ విధంగా ఉంటాయంటే చాలామంది జస్ట్ సర్టిఫికేట్ కోసం జాయిన్ అవుతూ ఉంటారు, కాబట్టి అలాంటి వాళ్ళకి మీరు కాలేజ్ రానవసరం లేదు, జస్ట్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వచ్చి రాసిపోతే చాలని చెప్పి ప్రైవేట్ కాలేజ్ అయితే చెప్తూ ఉంటాయి, అది కూడా మీరైతే గమనించండి। బట్ ఓవరాల్గా కంపేర్ చేసుకున్నట్టయితే గవర్నమెంట్ ఆర్ యూనివర్సిటీస్ బెటర్ అని నేనైతే చెప్తాను। ఎందుకంటే మనకు స్టార్టింగ్లోనే ఒక మంచి పొజిషన్ అంటే మనకు ఒక మంచి వర్తీ ఆఫ్ జాబ్ వచ్చిందంటే ఆ తర్వాత అక్కడి నుంచి మనం గ్రో అవ్వడం కొంచెం ఈజీగానే ఉంటుంది। ఎందుకంటే ఇనీషియల్గా మనం ఫైనాన్షియల్ చాలా బర్డన్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది, దాన్నంతా ఫేస్ చేసి ముందుకు వెళ్ళాలంటే అట్లీస్ట్ మినిమం శాలరీ అన్న మనకైతే కావాల్సి ఉంటుంది। అలా లేకోకుండా ఏదో 10,000-15,000 ఈ మేరకు మీరు కనుక వర్క్ చేశారు అంటే ఖచ్చితంగా అది కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి। కాబట్టి మీరు ఎంత స్టార్టింగ్లో కొట్టే జాబే ఒక మినిమం రేంజ్ ఆఫ్ శాలరీతో ఉన్న జాబ్ కొట్టండి, అట్లా తెచ్చుకోవాలనుకున్నట్టయితే యూనివర్సిటీస్ అయితే బెటర్ ఆప్షన్
నేనైతే అనుకుంటున్నాను. బట్ అలా అని యూనివర్సిటీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందని నేను చెప్పట్లేదు. స్కిల్ మీరు మెయింటైన్ చేయాలి, బట్ ఆటోమేటిక్గా యూనివర్సిటీస్లో చదివితే స్కిల్ అనేది వస్తుంది. ఎందుకంటే మీకు మనకు ఓవరాల్ ఇయర్స్ మొత్తం కాలేజ్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు స్కిల్ అయితే గెయిన్ చేస్తారు. బట్ కాకపోతే ఏంటంటే ఈ యొక్క ఏదైతే మనకు జాబ్ తెచ్చుకోవడానికి కావాల్సిన స్కిల్ కూడా అడిషనల్ స్కిల్స్ కూడా మీరు అనేది మెయింటైన్ చేయాలి. అప్పుడైతేనే మీకు వర్తీ ఆఫ్ జాబ్స్ అనేది యూనివర్సిటీస్లో రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ రెండు కంపారిజన్ బట్టి మీకు ఎట్ సైడ్ మూవ్ అవ్వాలనిపిస్తే అట్ సైడ్ మూవ్ అయితే అవ్వండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.